క్రైస్తు లార్డ్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం సంఘ ప్రార్థన కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థించటం, ఎలా ప్రార్థించటం ద్వారా దేవుడు మన ప్రార్థన వింటాడు, ఎలా మనం ప్రార్థించాలి, సంఘము అనగా ఐక్యతకు సాదృశ్యం, కలిసి ప్రార్థించుట, ఏక మనసుతో ఏక తాత్పర్యంతో ప్రార్థించటం, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేనుంటానని ప్రభు చెప్పాడు. కనుక ఇద్దరు లేక ముగ్గురు ఒకచోట కూర్చొని ప్రార్థనలో ఏకీపించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. కరోనా కొంత విజృంభిస్తూ ఉంది. ఇటు దినాల్లో మనం బహు జాగ్రత్తగా ఉండాలని ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు. ఆదికాండం 35:19 బెత్లెహేము గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అట్లు రాహేలు మృతి పొందిన తర్వాత బెత్లెహేము ఎఫ్రత మార్గంలో పాతి పెట్టబడిన ప్రిలరా, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు ఆ పేరుకు తగినట్టుగా ఉంది. అయితే మన ఇల్లు ఎలా ఉంది? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, సకల సమృద్ధి అక్కడ ఉన్నది. సంఘ ప్రార్థనలో ప్రవేశించక మునుపు ఇహలోకంలో మన ఇల్లు ఎలా ఉన్నది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా 38:1 అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. నీవు మరణమవుచున్నావు, బ్రతుకు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హిజ్కియా రాజుతో చెప్పిన మాటలండి ఇవి. హిజ్కియా జీవితంలో తన ఇల్లు దేవుని దృష్టిలో సరిగా లేదు. ప్రార్థించక ముందు మన ఇల్లు ఎలా ఉన్నది ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. అందుకే ఎప్పుడైతే మరి ప్రవక్త వచ్చి ఈ మాట అన్నాడు వెంటనే ఆయన ప్రార్థించాడు. ఎలాంటి ప్రార్థన? యెషయా 38:2 అతడి ముఖము గోడ తట్టు తిప్పుకొని. ముఖము గోడ తట్టు తిప్పుకోవటం అంటే అర్థం ఏంటంటే శ్రద్ధ కలిగిన ప్రార్థన. ఏ మనుషుని వైపు చూడలే ఆయన, దేవుని వైపు చూడటానికి ఇష్టపడ్డాడు. లోకం వైపు, పరిస్థితుల వైపు దేని మీద ఆధారపడకుండా దేవునిపై ఆధారపడి మనస్ఫూర్తిగా ప్రార్థించే మనసు కలిగి ఉన్నాడు కాబట్టి గోడ తట్టు తిప్పుకున్నాడు. ఆయన అంటున్నాడు ఆయన జీవితంలో యథార్థ హృదయుడున్నాయి. చూడండి, ఆయన చెప్తున్న సాక్ష్యం ఆ రోజుల్లో దేవుడు దీవించాలన్నా శపించాలన్నా దేవుని మాట వింటే దీవిస్తాడు, వినకపోతే శపిస్తాడు. కాబట్టి వారి వారి జీవితాలను దేవుని ఎదుట వారు ఎలా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు దేవునికి. అందుకే యథార్థ హృదయుడనై అంటున్నాడు. 2 రాజులు 18:5-6 అతడు ఇశ్రాయేల్ దేవుడిని యెహోవాయందు విశ్వాసం ఉంచిన వాడు. కాబట్టి హిజ్కియా రాజు జీవితంలో మరి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుట్లో వెనుకు తీయక ఆయన ఆజ్ఞలను గైకొనినవాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞల విషయంలో ఆయన గైకొంటూ యథార్థమైన జీవితంతో మనం ప్రార్థించాలి. యథార్థ హృదయుడు అంటే ఒకటే, యెహోవాయందు విశ్వాసం ఉంచాడు. 2, ఆయనను హత్తుకున్నాడు. 3, ఆయన ఆజ్ఞలను గైకొన్నాడు. అందును బట్టి యథార్థమైన జీవితం నేను జీవించాను ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో కూడా ప్రార్థించక ముందు మనం యథార్థత అనేది అవసరం. ప్రభు ద్వారా మనం ఏది పొందుకోవాలన్నా యథార్థమైన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండి ప్రార్థించాలి. అందుకే మనం గమనించినప్పుడు సామెతలు 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఎవరైతే యథార్థంగా ఉండి ప్రార్థన చేస్తారో దేవుడు వారిని బట్టి ఆనందిస్తాడు, వారికి సమాధానం ఇస్తాడు. ఇంకా మనం గమనించినప్పుడు సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటాను అంటున్నాడు. మొట్టమొదటిగా యథార్థ హృదయం కలిగి ప్రార్థించాలి. 2, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో. సత్యముతో నడుచుకోవటం అంటే అర్థమైందంటే రోమాపత్రిక 6:4 మొట్టమొదటిగా నూతన జీవం పొందిన వారమై నడుచుకోవాలి. 2, రోమీయులకు రాసిన పత్రిక 13:13 పగటి యందు నడుచుకుంటున్నట్టు మర్యాదగా నడుచుకోవాలంటే మనం. 2 కొరింథీయులకు 5:6 విశ్వాసం వల్ల నడుచుకోవాలట.
గలతీ 5:16 ఆత్మానుసారంగా నడుచుకొనుచు. గలతీ 5:25 క్రమము, ఒక క్రమ పద్ధతిగా నడుచుకోవటం అంట. ఎఫెసీ 5:2 వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అంటున్నాడు. ప్రియులరా, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును అంటే ఈ 7 విషయాలు అక్కడ గుప్తమై ఉంటున్నాయి. యథార్థమైన జీవితం కలిగి ఉండాలి, సత్యముతో ఆయనతో నడుచుకోవాలి. 3వది, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో. ప్రభు దృష్టిలో ప్రతిదీ కూడా ఆయన అనుకూలంగా సమస్తం చేశాడంట. ఎబ్రీ 13:21 యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మను సిద్ధపరచునుగాక అన్నాడు. ప్రభు మనల్ని సిద్ధపరిచేటువంటి దేవుడు కనుక జ్ఞాపకం చేసుకో అన్నాడు. కాబట్టి హిజ్గియా చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, జవాబిచ్చాడు. 15 సంవత్సరాల ఆయుష్ తిరిగి ఆయనకు పొడిగించాడు. ఎంత గొప్ప ఆధిక్యత ప్రియులారా, మన జీవితాల్లో కూడా హిజ్కియా చేసిన ప్రార్థన, అలాంటి ప్రార్థన మనం కూడా చేస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని మన అవసరాలన్నీ తీరుస్తాడు. హిజ్కియాతో ఉన్న దేవుడే మనతో ఉన్న దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఎవరికి పక్షపాతి కాడు. ఒక విపత్తు ఆయనకు సంభవించినప్పుడు ఆయన చేసిన ప్రార్థన మన జీవితాల్లో కూడా, అనుదిన జీవితంలో ఎన్నో సమస్యలు, వ్యాధులు, బాధలు, కష్టములు, నష్టములు ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇట్టి సమయాల్లో మనం కూడా హిజ్కియా చేసిన ప్రార్థన, మనం అలాంటి ప్రార్థన చేయాలి. ఒకటి, మరి యథార్థ హృదయమై ప్రార్థించాలి. 2వది, సత్యముతో ఆయన సన్నిధిలో నడుచుకుంటూ ప్రార్థించాలి. 3వదిగా, ఆయన దృష్టికి అనుకూలంగా చేస్తూ ప్రార్థన చేయాలి. ఆయన ఏది చదువుతాడో అది అనుకూలంగా చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తామో తప్పనిసరి దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు జవాబిస్తాడు. ఆ రీతి కొంతసేపు మనము మరి ప్రార్థనలో ఏకీపిద్దాం. విన్న వాక్యాన్ని బట్టి మనం కొంతసేపు మరి అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం. మరి పేతురన్న జ్వరంతో ఉన్నాడు, స్వస్థత కొరకు ప్రార్థించండి. జలుబులు, దగ్గులు, జ్వరాలు, కరోనా, ఇంకా స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, గుండె సమస్యలు, చర్మ వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, షుగర్లు, బీపీలు, జలుబులు, దగ్గులు, ఇంకా అనేక రీతిలో క్యాన్సర్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థించండి. స్వస్థ కొరకు ప్రార్థించండి. గర్భిణీ స్త్రీలు, స్నేహలత, శ్రావణి, శ్రీలత కొరకు ప్రార్థించండి. మంచి ప్రసవాలు దేవుడు అనుగ్రహించినట్లు, షారోన్ ప్రసవించింది, మరి ఇద్దరు మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు ప్రార్థించండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బలహీనలుగా ఉంటే వారందరి కొరకు ప్రార్థించండి. నా కొరకు కూడా ప్రార్థించండి. ఆదివారం సాయంత్రం నుంచి కొంత జ్వరం జలుబుతో ఉన్నాను. ఇప్పుడు కొంత దేవుడు మరి విశ్రాంతి ఇచ్చాడు. మరి నేను దినం ఒక సహోదరుడు వచ్చి తను మరి ఆదరించి కొన్ని మెడిసిన్స్ కూడా తెచ్చాడు. ఆ మెడిసిన్ వేసుకున్నాను. ప్రార్థించారు అనేక మంది సంఘస్థులు. మీ ప్రార్థన కొరకై దేవునికి స్తోత్రాలు. మరి ఇంకా సంపూర్ణ స్వస్థ కొరకు నా కొరకు కూడా ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. కొంతసేపు మనం ప్రార్థన లేకపోద్దాం. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. తాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, ప్రేమించెను, నన్ను ప్రేమించెను. పరిమళ సువాసన ప్రభువాయను, ప్రేమించెను, నన్ను ప్రేమించెను. పరిమళ సువాసన ప్రభువాయను, యెహోవా సన్నిధిలో అర్పించెను, యెహోవా సన్నిధిలో అర్పించెను. మహాబలిగా వించెను, మహాబలిగా వించెను,
ప్రేమించెను నా ప్రభు ప్రేమించెను నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నన్ను ప్రియుడైన